ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై నాలుగవ జయంతి. ఈ సందర్భంగా ప్రేమించిన ప్రతి హృదయానికి, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి హృదయానికి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మరొకసారి రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకునే అవకాశం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడో, తెలుగు ప్రజల కోసం ఎంత చేశాడో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి సంతకమే రాజశేఖర రెడ్డి గారు పెట్టింది రైతుల కోసం. రుణమాఫీ అయినా రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా రాజశేఖర రెడ్డికే సాధ్యమైంది, ఆరోగ్యశ్రీ అయినా రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. కేవలం 5 సంవత్సరాలలో 46 లక్షల పేద వాళ్ళకి ఇల్లులు కట్టడం రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. 4% రిజర్వేషన్ మైనారిటీలకు ఇవ్వడం రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. పోడు భూములైనా అసైన్డ్ భూములైనా ఇవ్వడం రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి వర్గంలో ప్రతి ఒక్క హృదయాన్ని దోచుకున్న నేత రాజశేఖర రెడ్డి గారు. మరొకసారి రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 74వ జయంతి. ఈ సందర్భంగా ప్రేమించిన ప్రతి హృదయానికి, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి హృదయానికి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మరొకసారి రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకునే అవకాశం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడో, తెలుగు ప్రజల కోసం ఎంత చేశాడో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి సంతకమే రాజశేఖర రెడ్డి గారు పెట్టింది రైతుల కోసం. రుణమాఫీ అయినా రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా రాజశేఖర రెడ్డికే సాధ్యమైంది, ఆరోగ్యశ్రీ అయినా రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. కేవలం 5 సంవత్సరాలలో 46 లక్షల పేద వాళ్ళకి ఇల్లులు కట్టడం రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. 4% రిజర్వేషన్ మైనారిటీలకు ఇవ్వడం రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. పోడు భూములైనా అసైన్డ్ భూములైనా ఇవ్వడం రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి వర్గంలో ప్రతి ఒక్క హృదయాన్ని దోచుకున్న నేత రాజశేఖర రెడ్డి గారు. మరొకసారి రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి ఒక్కరికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పు.